కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతా లాక్డౌన్ కొనసాగుతుంది అయితే ఈ లాక్డౌన్ నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ప్రధానంగా ఓపీ సేవలు నిలిచిపోయాయి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక రెండు రాష్ట్రాలు కంపేర్ చేసుకున్నప్పుడు ఈ ఓపీ సేవలు నిలిచిపోకుండా అంటే కరోనా ఒక్కటే రోగం కాదు కాబట్టి మిగిలిన రోగాలతో చాలామంది బాధపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఎందుకంటే ప్రస్తుతం చాలా నత్త నడకన ఓపీ సేవలు సాగుతున్నాయి దీనికి తోడు సామాన్యులు అనారోగ్యాలతో ఆ చికిత్స అందక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఒక ప్రత్యామ్నాయం ఆలోచించింది టెలీమెడిసిన్ విధానం ద్వారా రోగులకు సేవలు అందిస్తుంది వైఎస్ఆర్ టెలిమెడిసిన్ పేరుతో సేవలు అందిస్తున్నారు వీటిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలి అని చెప్పి ఇప్పటికే సీఎం అధికారులను ఆదేశించడం జరిగింది డయాలసిస్ వంటి చికిత్సలు అవసరమైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పడం అలాగే వైద్యం కోసం వైఎస్ఆర్ టెలిమెడిసిన్ సంప్రదిస్తున్న వారి సంఖ్య కూడా రోజు రోజుకి చాలా విపరీతంగా పెరుగుతుందంట ఇప్పటి వరకు ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు మంది టెలిమెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించారు అని కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది అయితే ఈ సేవలను ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలి అని చెప్పి అధికారులను ఆదేశించారు అయితే డిఆర్డిఓ ద్వారా మొబైల్ ల్యాబ్ను ఏర్పాటు చేసుకోవాలి అని కూడా సీఎం చెప్పడం జరిగింది అధికారులకు ప్రధానంగా వలస కూలీలు వివిధ క్యాంపుల్లో ఉన్నవారిని పరిరక్షించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి అధికారులు చెప్పడం లాక్డౌన్ కారణంగా ఇళ్ళ నుంచి బయటికి రాలేక రకరకాల అనారోగ్యాలతో అంటే ఒక కరోనా అని కాదు మిగిలిన ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా చిన్న చిన్న గాయాలు తగిలిన దెబ్బలు తగిన ఇంకా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కానీ లేదంటే ఇంకా ఏమైనా అనారోగ్యాలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ టెలిమెడిసిన్ ఒక వరంగా మారిందనే చెప్పాలి ఇలాంటి సౌకర్యం ఇంకా తెలంగాణలోకి అందుబాటులో రాలేదు ఇది మహారాష్ట్రంలో కూడా వస్తే అని చెప్పి హైదరాబాద్ చెందిన వాళ్ళు చాలామంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ని పొగడ్తలతో ముంచెస్తు ముంచెత్తుతున్న సందర్భం ఎందుకంటే అద్భుతమైన సౌకర్యం ఇది టెలిమెడిసిన్ అనేది ఫోన్ ద్వారా సమాచారం వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు సంబంధించిన డాక్టర్ లైన్లోకి వస్తారు అవసరమైతే దగ్గరలో హాస్పిటల్కి రిఫర్ చేస్తారు వీళ్ళు వెళ్ళే సమయానికి అక్కడ వీళ్ళు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వెంటనే వాళ్ళని హాస్పత్రిలో చేర్చుకుంటారు చాలా అంటే ఈ టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు ఎదురైనా సరే ఈ లాక్డౌన్ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళకి వైద్య సదుపాయాలు అందేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం అనమాట అందుకే రాష్ట్ర వ్యాప్తంగా టెలిమెడిసిన్ సేవలు మిగిలిన రాష్ట్రాల్లో పోల్చుకుంటే లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉన్నాయి సో ఇవి ఇప్పుడు అందరు కూడా అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటువంటి సేవలను కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ ప్రజలు ఆలోచిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్ గారు తీసుకోలేని ఒక అద్భుతమైన నిర్ణయం కేసీఆర్ గారు చేయని ఒక నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని కోసం మా సబ్స్క్రైబ్ చేయండి